మన ముఖ్య సువార్త పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ ఏసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడననియో వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకము తెచ్చుకొని రిజర్లో దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభు శిష్యులు మొదట గ్రహింపలేదు ఏమో అనుకున్నారు ప్రభుని చూసి ప్రజలందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము ప్రభు పెరట వచ్చు వాడు స్థితింపబడును అని మైమపరుస్తూ ఘనపరుస్తూ హోసన్న అని కేకలు వేస్తూ ఎరుషలేమునకు సమీపంలో ఉన్న కొండ దగ్గర ఎర్షలేమునకు సమీపంలో ఉన్న కొండ దగ్గర బెత్పాగేకు వచ్చినప్పుడు ఏసుప్రభువారు ఇద్దరిని పిలుస్తూ ఉన్నాడు ఇద్దరిని పిలిచి మీరు పలానా గ్రామంలోనికి వెళ్ళి ఒక గాడిద కట్టబడి ఉంటుంది దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి అని ఇద్దరికి సెలవిస్తాడు అప్పుడు వాళ్ళు ఆ యొక్క గ్రామంలోనికి వెళ్తారు వెళ్ళి ఆ గాడిదను విప్పుతూ ఉంటారు ఒకటి రెండు మూడు వచనాలు తర్వాత ఎర్షిలీమునకు సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్కబే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైననో మీతో ఏమైనానో అనిన ఎడలా అవి ప్రభువుకు కావాల్సి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను దేవుని ఇక్కడ వారు ముందుగానే తెలుసుకొని ఈ యొక్క మాటలను వారితో పంచుకుంటూ ఉన్నాడు ఆ గాడిద పిల్ల మీద ఎవ్వరూ ఎప్పుడు కూర్చోలేదు దానిని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి అని అంటున్నాడు దేవునికి స్తోత్రం వీరిద్దరూ అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ యొక్క గాడిదలను విప్పుతూ ఉంటే అబ్జెక్షన్ అయింది అప్పుడు వాళ్ళు అన్నారు ఎవరి కొరకు ఈ గాడిదని తీసుకొని వెళ్తున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకొని రమ్మన్నారు అని చెప్పగానే సరే తీసుకొని వెళ్ళు అని చెప్తారు వాళ్ళు తీసుకొని వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని రాగానే అక్కడున్నవారు ఆ యొక్క గాడిద మీద బట్టలను వేస్తారు గాడిద మీద బట్టలను వేస్తారు ప్రభుల వారిని దాని మీద కూర్చుండబెడతారు కూర్చుండబెట్టి మరి ఆయనను ఆ యొక్క గ్రామములలో వీధులలో తీసుకొని వెళ్తారు ఇంకా ఎర్శల్యం నాకు వెళ్ళలేదు వాళ్ళు బెత్పాగేకు దగ్గర ఉన్నారు ఆ కొండల నుండి ఆ మార్గము గుండా యేసుప్రభును తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నారు ఎందుకు అనంటే ఏసుప్రభు వారు చేసిన అద్భుత కార్యాలన్నిటిని బట్టి ఆయనను మహిమపరుస్తున్నారు హలోలుయా ప్రభుల వారిని ఘనపరుస్తున్నారు ఏసుప్రభుల వారిని స్థుతిస్తున్నారు ఈ యొక్క ఘనత ప్రతి వీధిలో తెలవాలని చెప్పి వాళ్ళు ఆ యొక్క ఆ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు హో జయము హో జయము వారు ఊరికేనే కేకలు వేయడం లేదు ఏం పట్టుకున్నారట చేతిలో ఖజ్జూరపు మట్టలు పట్టుకున్నారు హలో ఆ ఖర్జ్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు ఊపుతూ వారు వెళుతున్నారు ఏసుప్రభల వారు ఆ చిన్న గాడిద మీద కూర్చున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన కూర్చోవడమే కాకుండా ఆయన గాడిద నడుస్తూ ఉంటే దారి పొడువున మరి ఆ యొక్క బట్టలను ఆ చీరలను పరుస్తూ దాని మీద నడవడానికి యేసు ప్రభు వారిని చూస్తున్నారు అనగా ఇదంతా దేనికి అని అంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఏ విధంగా ఘనపరచాలో తెలియక వారు ఆ విధంగా ఘనపరుస్తున్నారు చెట్ల కొమ్మలను నరికి ఆ దారి పొడుగున చీరలు ఎంతవరకు వస్తాయో బట్టలు ఎంతవరకు వస్తాయో వచ్చిన తర్వాత ఆ చెట్టు కొమ్మలను నరికి ఆ దారి పొడుగున వేస్తున్నట్లుగా చూస్తున్నాం అనగా ఏసు ప్రభుల వారిని అంతగా మహిమపరుస్తూ ఉన్నారు హలోయ కాబట్టి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనము కూడా మహిమపరిచే వారముగా మనము కూడా స్థుతించే వారముగా మనము కూడా ఏసయ్యను ఘనపరిచే వారముగా ఉండాలని ఈ మాటలను మీతో పంచుకుంటున్నాను అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం నాలుగవ వచనం ప్రవక్తల వలన చెప్పబడిన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను భారావాహక పశు చిన్న గాడ్దను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది చూడండి అక్కడ ఒక మాట తెలియజేస్తున్నారు ప్రవక్తలు ఇంతకు ముందే సుప్రభ వారు జన్మించక ముందే యేసు ప్రభుల వారి లోకానికి రాకముందే ఈ యొక్క ప్రవచనాలు ప్రవచించినారు ప్రభుల వారు ఒకనొక రోజున ఆయన మహిమపరచబడుతూ ఉంటాడు ఒకనొక రోజున ఘనపరచబడుతూ ఉంటాడు అని ముందుగానే చెప్పబడినట్లు ఆయన సాత్వికుడై సాత్వికం యేసు ప్రభుల వారి దగ్గర సాత్వికం ఉన్నది కాబట్టి దేవుని బిడ్డరా మన దగ్గర కూడా అలాంటి సాత్వికము ఉండాలి హలోయ సాత్వికము కలిగిన మనుషులమై మనం ఉండాలి ఎవరైనా ఎక్కడెక్కడ ప్రయాణము కావాలి అని అంటే ఏదైనా వాహనం వస్తుందనంటే చాలామంది కోరిక ఏంటంటే నేను పెద్ద వాహనంలోకి కూర్చోవాలా దర్జాగా ఉన్న వాహనములకి నేను కూర్చోవాలా అని నన్ను ఆశపడుతూ ఉంటారు యేసు ప్రభు ఎలాంటి ఆశపడ్డాడండి గాడిద మీద కూర్చున్నాడు ఎవరైనా గాడిదని ఇష్టపడతారా ఇష్టపడరు కదా ఎంత తగ్గింపు చూడండి ఏసయ్యకు ఎంత తగ్గింపు చూడండి నేనేమంటాను తెలుసా ఓమ్లీన ఓంలీలో నా వ్యాన్ ఉంది కదా దాంట్లో ఎక్కాలని చాలామంది ఆశపడతారు మీరు అందరు అందులో ఎక్కండి నేను స్కూటర్ మీద వస్తా అంట మీరు అందులో ఎక్కండి అని అంట అందరిని ఎక్కిపిస్తా నేను దేంట్లో రావాలో దాంట్లో వచ్చేస్తా నాకు ఆశ ఉండదు దాంట్లో ఎక్కాలా పెద్ద దాంట్లో కూర్చోవాలా పెద్ద దాంట్లో ఉండాలా దేవునికి స్తోత్రం సాత్వికం దాన్ని అంటారు యేసు ప్రభు వారికి వాహనంగా ఏదైందండి గాడిద యోహన సుమార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనం సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చిచున్నాడు అని వ్రాయపడిన ప్రకారము చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను దేవునికి దేని మీద ఆయన మహిమపరచబడుతున్నాడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం అవునండి ఆ గాడిద మీద కూర్చోవడం అనంటే తనను తాను తగ్గించుకున్నాడు బైబిల్లో ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఏమవుతారట హెచ్చింపబడతారు హలూయ ఒకానొక రోజున దానికి సమయం పడుతుంది అప్పటిదప్పుడే హెచ్చింపబడరు సమయం పడుతుంది కానీ దేవుడు మాత్రము హెచ్చిస్తాడు మనం ఎంతగా తగ్గించుకొని ఎన్ని సంవత్సరాలు గడుపుతామో ఒక్క ఒక రోజున దేవుడు వారిని హెచ్చిస్తాడు హలలోయ ఎవరైనా ఆ విధంగా అయ్యో నన్ను ఎందుకు దేవుడు హెచ్చిస్తలేడు ఎందుకు నన్ను దీవిస్తలేడు ఎందుకు నన్ను ఆశీర్వదిస్తలేడు అని మీరు అనుకోవచ్చు దేవుని పెట్టినారా ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు అన్యాయం చేయడైనా ఎప్పుడు మోసం చేయడు హలూయ ఆయనను మా పరిచే విధంగానే చేస్తాడు ఆ వ్యక్తిని ఘనపరిచే విధంగానే చేస్తాడు కాబట్టి ఏసుప్రభుల వారు అంత తగ్గించుకున్నారు కనుక ప్రపంచ యావత్తంలో యావత్తులో ప్రభు అంటే తెలవనటువంటి వారు లేరు హల కాబట్టి అంతగా ఆయన విజృంభించాడు కనుక దేవునికి స్తోత్రం మరి దేవుడు ఆ విధంగా ఆయన చిన్న గాడిద పిల్లను ఎక్కి ఆయన ప్రయాణం చేస్తున్నట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతున్నాం ఉన్నాం అదేవిధంగా జకరే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎర్షలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడ్దను గాడ్ద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడు రైజలాడ్ సియోరు కుమార్తెలారా మీరు సంతోషించుడి ఆనందించుడి ఎందుకు అని అంటే మీ రాజు మీ దేవుడు మీ రక్షకుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు హలోలుయా ఎరిషలేము మందిరానికి ఆయన రాకముందు ఈ యొక్క వీధులలో ప్రయాణము చేస్తూ ఆయన అక్కడికి వస్తున్నట్లుగా చూస్తున్నాం ఎంతోమంది ఆయనను కలుస్తూ హోసన్నా జయము హోసన్నా జయము అని అరుపులు కేకలు వేస్తూ సంతోషంతో ఆర్భాటంతో వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని ఈ రోజున మరి దేవుడు మరి ఆయన శిలువకు అప్పగింపబడక ముందు శిలువలో బలి కాకముందు ఆయన ఈ యొక్క కార్యాన్ని దీనుడై దీనత్వము సాత్వికము ఇదంతా కూడా తగ్గింపునకు గుర్తు దీనునిగా ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం ఈరోజున నీకు దీనత్వం ఉందా ఈరోజున నీకు సాత్వికముందా ఈరోజున నీకు తగ్గింపు ఉన్నదా దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే నీ మనసులో నీవు ప్రార్థన చేసుకో ఏసయ్యా ఈరోజు నేను నాకు ఆ గుణం లేదు నాకు సహాయం చేయి నాకు దీనత్వం దయచేయి నాకు తగ్గింపు దయచేయి నాకు సాత్వికం దయచేయి ప్రభావ నేను కూడా మంచి పేరును సంపాదించాలి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని నీవు సెలవిచ్చావు కాబట్టి నన్ను ఘనపరచు ప్రభావా అని నీవు దేవుడిని అడుగు దేవుడిని ఘనపరుస్తాడు దేవుడిని హెచ్చిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈరోజు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించినాడు ఆయనను అద్భుతంగా వాడుకున్నాడు ఆయన సూచక్రియలను మహత్కార్యములను వారు జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను మహిమపరుస్తున్నారు చనిపోయిన వారిని ఆయన లేపినాడు అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు లాజరు చనిపోయి మృతులలో ఉండగా ఆయనను సమాధిలో నుండి లాజరు లేచిరా అని అన్నాడు కానీ మాట సెలవిస్తే ఆ యొక్క లాజరు వచ్చాడు అనగా మీ యొక్క శరీరం అంతా కూడా దేవుని మహిమతో నిండుకోవాలి హలలో దేవుని మహిమతో దేవుని తేజస్సుతో నింపబడాలి అప్పుడు నీ మాటలో పవర్ నీ చూపులో పవర్ నీ క్రియలలో పవర్ నీవు ఏది చెప్తే అది నెరవేరుతుంది హలలో కాబట్టి దేవునికి స్తోత్రం అలాంటి శక్తి కలిగిన దేవుడు దేని మీద ప్రయాణం చేస్తున్నాడండి గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సమాధానకర్త ఆయన సమాధానము మనుషులలో ఇవ్వడానికి రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయన ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ కొందరు యూదులు ఏసుప్రభును ఏ విధంగా చంపాలి అన్న ఆలోచనతో వారు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం ఆయన ఏ విధంగా చంపాలి మోక టైం వాళ్ళు చూస్తున్నారు కానీ ఆయన చుట్టూ ప్రజలున్నారు ఆయన చుట్టూ జనము ఆయనకు పబ్లిక్ పవర్ ఉంది హాల్ ప్రజల శక్తి ఆయన వెంబడి ఉన్నది కాబట్టి ఏమి చేయలేకపోతున్నారు ఆయన ఏకాంతంగా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని విట్లారా దేవుడు మరి ఇక్కడ ఈ మాటలను మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం నుండి నలభై వరకు ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఒలివా కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరుట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మైమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి చూడండి ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటినీ చూచి వాళ్ళు ఏం చేస్తున్నారు సంతోషముతో కేకలు ఆర్భాటము చేస్తున్నారట నిజమే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఇంకేమంటున్నారమ్మాట వచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చూడండి ప్రభు వచ్చు రాజు గాక రాజు ఎక్కడైనా గాడిద మీద కూర్చుంటాడా విన్నారా రాజు ఎక్కడ కూర్చుంటాడు సింహాసనం మీద కూర్చుంటాడు హలలోయ ఈయనకి ఎలాంటి సింహాసనం దొరికింది గాడిద హలలోయ దేవునికి స్తోత్రం గాక వాళ్ళు ఏమంటున్నారు ఆయన దాని మీద కూర్చున్నా ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు ఆయన శక్తి ప్రభావములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అద్భుత క్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆర్పాటిస్తున్నారు కేకలు వేస్తున్నారు మనం హలేలుయ అంటే ఎంత చిన్నగా అంటున్నాం హలే చూడండి ఎంత సౌండ్ చిన్నగా ఉందో చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అంట తాము చూచిన అద్భుతములన్నింటినీ కూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి ఎంత గొప్ప శబ్దంతో వాళ్ళు స్తోత్రం చేస్తున్నారంట థర్టీ నైన్త్ వర్స్ ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశీలు బోధకున నీ శిష్యులను గర్దింపుమని ఆయనతో చెప్పగా అక్కడ శిష్యులు అంటా ఉన్నారు ఏంది వీళ్ళు ఇట్లా కేకలేస్తున్నారు ఏమొచ్చింది ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు నా చెప్పు అనేసి ఏసుప్రభతో అంటున్నాడు అప్పుడు ఏసుప్రభు ఏమంటున్నాడు ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మనుషులు కేకలు వేయకపోతే నేను రాళ్లతో కేకలు వేయిస్తాను చూడండి అనగా రాళ్ళు కూడా దేవుని మాట వింటాయి వీటికి నోరు లేదు రాళ్లకు నోరుందా లేదు కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే వాటికి నోరు వస్తుంది హాలోయ్యా అవి మాట్లాడమంటే మాట్లాడతాయి కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డరా అలాంటి పవర్ యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నది కాబట్టి ఆయన ఏది అనుకుంటే అది ఆయన చేస్తాడు కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని ఈ ఈరోజున మనము కేకలే వేయకపోతే కూడా రాళ్లతో దేవుడు కేకలు వేయిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనము వింటూ ఉన్నాం అదే విధంగా మత్తయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదవ వచనం ఆయన ఎరుశులేమునకు వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి చూడండి అక్కడ నజరేయుడైన యేసు అని వాళ్ళకు తెలియజేస్తున్నారు ఈయన ఎవరు గలిలలో కేకలు వేసుకుంటా ఒక పేరు తీసుకొని అరుస్తూ ఉంటే ఈయన ఎవరు ఇంతగనము ప్రజలు వెంబడిస్తున్నారు ఈయన పేరు మీద కేకలు వేస్తున్నారు హోసన్నా అంటున్నారు సంతోషిస్తున్నారు ఈయన ఏం చేశాడు అని ఆయన హిస్టరీ అంతా తెలుసుకుంటూ ఉంటారు తెలియనటువంటి వారికి ఆ యొక్క గాస్పల్ సువార్త తెలియబడుతూ ఉంటుంది ఈయన మృతులలో నుండి చాలామందిని లేపాడు ఈయన కుంటోలను బాగు చేశాడు ఈయనను గుడ్డోలను బాగు చేశాడు ఈయన చనిపోయిన వారిని లేపాడు అని గాస్పల్ సువార్త అందరికీ ప్రకటింపబడుతూ ఉంటుంది కాబట్టి అనేకులు మరి ఆయన గురించి సంభాషణ చేస్తున్నట్లుగా ఆయన గురించి మరి ఫలానా వ్యక్తి ఆయన అని వారు చెప్పడం కూడా జరుగుతూ ఉంది చదవమ్మా యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వములమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును చూడండి దేవుని ఆలయాన్ని చాలా మంది బిజినెస్గా చేసి వాడుతూ ఉంటారు మందిరంలో బిజినెస్ చేయడము అది మహా నేరం దేవుని దృష్టిలో కాబట్టి ఇక్కడ మందిరంలో ఏమేం బిజినెస్ జరుగుతుందంటమ్మా ఏం జరుగుతుంది బిజినెస్ ఇక్కడ క్రయ విక్రయం జరుగుతూ ఉంది గువ్వలు అమ్ముతూ ఉన్నారు పావురాలు అమ్ముతూ ఉన్నారు అక్కడ రూకలను మార్చుకుంటున్నారు డబ్బులు తారుమారు అవుతూ ఉన్నాయి అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి కాబట్టి దేవునికి స్తోత్రం దేవుని ఆలయము ఎలాంటిది పరిశుద్ధమైనది పవిత్రమైంది అక్కడ పాపులు వచ్చి పవిత్రపరచబడుతూ ఉంటారు మనము నాలుగైదు వారాల కిందట మందసము గురించి ధ్యానిస్తూ వచ్చాం ఈరోజున మరి ప్రత్యేకమైన దినం మట్టల ఆదివారం పామ్ సండే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిల్వలో బలి కాకముందు ఒక వారం ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ వీధి వీధిలో ఆయన స్వార్థను ప్రకటించేటట్లు మరి చేస్తూ ఉంటారు ఆయన నిజమైన దేవుడని ఆయన రక్షకుడని ఆయన సమాధానకర్తయ్యని ఆయన కుంటి వారిని గుడ్డివారిని మూగవారిని బాగు చేస్తాడని అందరికి తెలియజే చేయడానికి అనేక గ్రామాల్లో కూడా ఎరుసలేము దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు ప్రవేశించగానే ఆయన చూసేది ఏంటంటే క్రయ విక్రయం ఉన్నది గువ్వలను నమ్ముతూ ఉన్నారు పేకాట ఆడుతూ ఉన్నారు రూకలను మార్చుకుంటూ ఉన్నారు పావురాలు నమ్ముతూ ఉన్నారు అనేక రకాలైన బిజినెస్ అక్కడ చేస్తున్నారు కాబట్టి దేవుడికి చాలా కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చింది ఏం చేస్తున్నాడు ఆ కోపంతో నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుగా చేసిన వారనే రుడ్డివారును కుంటి వారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచేను చూడండి ఎంతమంది అయితే రోగులు వస్తున్నారో వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఏ సుప్రభుల వారు బాగు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవాలయంలో స్వస్థత కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి వారు పరిశుద్ధులై నీతిమంతులై స్వస్థవరము కలిగి ప్రార్థిస్తూ ఉంటే ఈ కార్యాలు జరుగుతుంటాయి కొంతమందికి వరాలు వరాలు వరాలుండవు వాళ్ళు ఖాళీ వాక్యం చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మన సంఘంలో అనేక అద్భుత కార్యాలను దేవుడు ఏసయ్య చేశాడు కాబట్టి మరి ఏసయ్య చేసినట్లు ఇక్కడ కూడా ఆ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏలాంటి బిజినెస్ జరగకుండా దేవుడు ఈ ఆలయాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు హలో వచ్చిన వారు కూడా దేవుడి వాక్యాన్ని విని ఆరాధనలో నిమగ్నమై వాళ్ళు కూడా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు ఆరాధనలు నేర్చుకుంటూ ఉన్నారు నేను కూర్చున్నా లేచినా నడిచినా పడుకున్నా ప్రభువును స్థుతించాలన్న ఆలోచన వారిలో దేవుడు కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి మందిరంలో వచ్చిన వారికి అందరికీ కూడా ఇలాంటి కార్యాలు జరగాలి ఆలోచనలు రావాలి కనుక ఇక్కడ అదే కార్యం జరుగుతూ ఉన్నది ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన బల్లలను పడద్రోసాడంట బల్లల మీద ఏం పెట్టుకున్నారు అన్ని రకరకాలైన అమ్మకాలను పెట్టుకున్నారు అమ్ముతూ ఉన్నారు చేర్చుకొచ్చుకున్న వచ్చుకున్న వస్తున్న వారు కొనుక్కొని వెళ్తూ ఉన్నారు బయటికెళ్ళొస్తూ కొనుక్కొని వెళ్తూ ఉన్నారు అనగా ఖాళీగా స్థలం ఉంది కదా అని చెప్పేసేసి వాళ్ళు ఈ వ్యాపారం పెట్టారు కాబట్టి దేవుని స్థలము వ్యాపారానికి ఏమాత్రము తగనిది కాబట్టి అలాంటి వ్యాపారం చేయకూడదని యేసు ప్రభు గద్దిస్తూ అవన్నీ పడదురసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం పదిహేను వచనం కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన నడిగిరి అంతటా ఏసు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసిని అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వీధి ఆ గ్రామాలలో తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలు కూడా ఏసుప్రభుల వారిని యేసు ఏసుప్రభుల వారిని మహిమపరుస్తూ ఉన్నారట హలో కాబట్టి దేవునికి స్తోత్రం అందరు ఆ విధంగా మహిమపరుస్తూ ఉంటే అక్కడున్న శిష్యులు ఏమంటున్నారట అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంట ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఏంది ఈ చిన్నపిల్లలంతా వరుతున్నారు ఎందుకట్ల వర్ణిస్తున్నావు ఎందుకట్లా కేకలు వేయిస్తున్నావు అనేసి ఏసుప్రభు అని అంటున్నారంట అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అండి ఏమంటున్నాడు మీరు చెప్పుచున్నది వినుచున్నావా వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సింపింపజేస్తేవి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి అనగా యేసు ప్రభు వారు చిన్న పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తాడు వారు ఎలాంటి అల్లరి చేసినా వాళ్ళను ఓపికతో ఓర్చుకొని వారితో ఆయన సంతోషపడుతూ ఉంటాడు చిన్నపిల్లలది హృదయము కట కపటము లేని హృదయం చిన్నపిల్లల హృదయము కపటము లేకుండా ఉంటుంది తిట్టినా కొట్టినా మళ్ళొచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళు మనసులో పెట్టుకోరు అనమాట పెద్దల హృదయం కపటం గల హృదయం అది అట్లనే మనసులో పెట్టుకుంటారు కానీ చిన్న పిల్లలు వారితో మాట్లాడకు మాట్లాడకు అని తల్లిదండ్రులు చెప్పినా అప్పటివరకు మాట్లాడకుండా ఉంటారు వాళ్ళ పొద్దున్నే లేచి వాళ్ళతో ఆడుతుంటారు కాబట్టి పిల్లల హృదయం అలాంటిది అయితే ఏసు అంటున్నాడు మీ హృదయం కూడా ఆ విధంగా చేసుకోండి మీ హృదయం కూడా ఆ విధంగా చేసుకోండి మీ మనసులో ఎలాంటి కపటము ద్వేషము పెట్టుకోకండి ప్రభువుని బట్టి మీరు నా దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి సమాధాన పడండి హలో లూయ సమాధానం ఉంటేనే సంతోషం ఉంటుందండి సమాధానం లేకపోతే సంతోషం ఉండదు సంతోషం రాదు నాగమణి సిస్టర్కి వాళ్ళ కుమారుడు హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా బాధ ఏడుపు ఎవరు లేరు కదా బంధువులు లేరు సంగస్తులు లేరు ఎవరు లేరు ఆమె హాస్పిటల్ ఎంత ఏడ్చిందో ఆ ప్రభువు చూస్తున్నాడు అక్కడికి వెళ్ళి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది సంఘంతో అందరితో ప్రార్థన చేయించాను హలోయ సంఘం యొక్క బలము అక్కడ కార్యం చేసింది ఆమెన్ సంఘం యొక్క ప్రార్థన అక్కడ కార్యం చేసింది ఐసియు వాళ్ళ నుండి ఆ బిడ్డకు విడుదలనిచ్చింది కనుక దేవునికి స్తోత్రం దేవుని పెట్టినారా అందుకే సంఘంతో సహవాసం కలిగి ఉండాలి సంఘంలో అందరు ప్రేమ కలిగి ఉండాలి సేవకునికి లోబడి ఉండాలి అటు ఇటు చెదిరిపోయిన గొర్రెల వల్లే ఉరకకూడదు చెదిరిపోకూడదు దేవుని మాట ఖచ్చితమైంది కాబట్టి దేవునికి స్తోత్రం గాక దేవుడు మొన్నటి నా ఒకరింట్లో చనిపోయినారు చనిపోతే వాళ్ళు అంటున్నారంట ఏ సంఘానికి పోతావు మేము నీ సాగు చెయ్యం ఎందుకు చేస్తాం అక్కడ పోతావు ఇక్కడ పోతావు అక్కడికి పోతావు చేయమని చెప్పు వాళ్ళని వాళ్ళు చేస్తలేరు పాస్టర్ నువ్వే చేయాలా నీతోటి మెంబర్షిప్ తీసుకున్నాం మేము బ్యాప్టిజం తీసుకున్నాం మరి సంఘానికి వస్తున్నాం ఆ సక్కగా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు గాడిద లెక్క ఇప్పుడు వచ్చినావు మళ్ళా ఎందుకు చేస్తాం పో అని అన్నారంట దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఇలాంటి వ్యతిరేకత వస్తుంది సంఘ కాపర్ల దగ్గర మనం ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ కాపరి ఆ గొర్రెని ప్రేమిస్తాడు ఆ గొర్రె ఇక్కడ దొరకలేదు మేత అక్కడ దొరకలేదు మేత అని ఎక్కడెక్కడ మేతనో దిరుగుతా తింటుంది ఖరాబ్ చేసుకుంటుంది కడపంతా ఉన్న జ్ఞానం ఊడిపోతుంది కాబట్టి దేవునికి స్తోత్రం అక్కడిక్కడ తిరగొద్దు వన్ గాడ్ వన్ బ్యాప్టిజం వన్ హెవెన్ అవి వాళ్ళు ఎవరు తిరుగుతారంటే కంచల గాడి తిరుగుతారు ఎక్కడ ఏది దొరికితే అది తినాలని ఆఖిలో ఏదైనా నాపదొస్తే కా సంఘ కాపరి దగ్గరికి వస్తారు కాబట్టి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఆ విధంగా ఈ ప్రధాన యాదకులు శిష్యులు వాళ్ళు ప్ర శాస్త్రులు ఏమంటున్నారంటే పిల్లలు చూడు ఎట్లా కేకలేస్తున్నారు నాకు తెలుసు అని అంటున్నాడు ఈశ్వర అయినో వాళ్ళ నోట్ల నేనే చేశాను అధ్యాయం రెండవ చేశాను శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు చూడండి చంటి పిల్లల చిన్న చిన్నపిల్లల యొక్క నోట్ల స్థుతులను దేవుడు తయారు చేశాడట హలోయ ఒక దుర్గమును స్థాపించాడట పెద్దోళ్ళు స్థుతించకపోతే చిన్నపిల్లలు స్థుతిస్తూ ఉంటారు హలలోయ కేకలు వేస్తూ ఉంటారు అనగా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఒకరు స్థుతించకపోతే ఒకరితో నేను స్థుతింపజేస్తా వాళ్ళు కూడా స్థుతించకపోతే రాళ్లతో నేను స్థుతింపజేస్తా రాళ్ళు కూడా స్థుతించకపోతే చెక్కలతో చెట్లతో స్థుతింపజేస్తా చేస్తా లూయా దేవునికి సమస్తము సాధ్యం ఆయన ఏ విధంగా మహిమపరచబడాలో దేవునికి బాగా తెలుసు కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ రోజున దేవుడు ఏ విధంగా మహిమపరచబడుతూ ఉన్నాడో దాని విషయమై మనము దేవుని వాక్యం ద్వారా వింటున్నాం మాథ్యూ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ సెవెంటీ వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను చూడండి యేసుక్రీస్తు ప్రభల వారు అక్కడ నుంచి ప్రయాణమై వెళుతూ వెళుతూ వెళ్తూ బెతనియాకు వెళ్ళి అక్కడ మరి బస చేసినట్లుగా కూర్చున్నాం బెతనియా అనంటే ఖర్జూరపు పండు అని అర్థం బెతని అనంటే ఖర్జూరపు పండు అని అర్థం కనుక దేవునికి స్తోత్రం ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభల వారు మరి సంచరిస్తూ అనేకుల నోట జయము హోసన్న జయము అని స్థుతిస్తూ ఆయనను తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఆ విధంగా ఆయన ఆ యొక్క భార గాడిద గాడద మీద కూర్చొని ప్రయాణము చేసినా కూడా ఆయనను మహిమపరిచినట్లుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం మరి నేను కూడా ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా వెళ్ళినా ఎక్కడ ఏది చేసినా నన్ను చూసిన వారందరూ కూడా అయ్యా ప్రైజ్ అలాడ్ అయ్యా వందనాలు ఎందుకండి ఆ సాత్వికుడు నాలో ఉన్నాడు కాబట్టి హలలుయ్య ఆ సాత్వికం కలిగిన వాడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఒక గాడిదనే నేను ఒక గాడిదనే కానీ నా లోపల ఏసయ్య ఉన్నాడు హలలుయ్య కాబట్టి నాకు ఎక్కడ నాకెక్కడపైన మర్యాద ఎక్కడ ఎక్కడపైన రెస్పెక్ట్ ఎక్కడపైన సన్మానం అభిమానం చూయిస్తూ నన్ను ఆయన పనిముట్టుగా వాడుకుంటూ ఉన్నాడు కనుక ప్రయమైనటువంటి దేవుని బిడ్డరా మనలో కూడా ఆయన ఉంటే మనకు కూడా అలాంటి ఘనత మంచి పేరు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ప్రభువలే ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించిన గాక మే గాడ్ బ్లెస్